చేస్తూనే ఉన్నాయి. దేశంలో హోదా అని బదులుగా ఒక మాట, ఇప్పుడు మీరు కూడా చేస్తుంది అదే, 40 షేర్ వాల్యూని పెంచుకుంటూ వచ్చారు అన్ని రాష్ట్రాలకి కూడా. ఆర్థికంగా ఇంతకుముందు ఇచ్చేటువంటిది, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 22,000 కోట్లు కేంద్ర నిధులు వస్తాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 65,000 కోట్లు వస్తున్నాయి, తెలంగాణకి దాదాపు 68-69,000 కోట్లు వస్తున్నాయి. అది ఒక షేర్, ఏది ట్యాక్సెస్ షేర్. అలాగా ఇదివరకు ఇచ్చినటువంటి 35% నుంచి 45% పెంచారు. ఇవన్నీ హోదా తీసేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి దానికి బదులుగానే మనకి అక్కడ ఏదైతే మొదట 5 సంవత్సరాలు భరించాలన్నటువంటి పాయింట్ ఇది వచ్చింది. ఆ రోజునే పత్రికలు, ఆంధ్రప్రదేశ్ పత్రికలు కూడా రాసినాయి. కాకపోతే ఏంటంటే మీరందరూ కూడా అసలు నిజంగా హోదా ఉన్న రాష్ట్రాలకి ట్యాక్స్ ఉందా లేదా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అంటే, హోదా ఉన్న అన్ని రాష్ట్రాలకి లేదు. హిమాచల్ ప్రదేశ్కి కూడా చిట్ట చివరి 10 ఏళ్ళు ఇచ్చారు, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు హిమాచల్ ప్రదేశ్, మిగతా ఈశాన్య రాష్ట్రాలకి లేవు. ఇట్లాంటి అలాగే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది విడిగా అడగటమో ఇట్లా ఒకటి ఉండాలి. కానీ ఒక పదం పట్టుకుని ఏదైతే సమైక్యం అన్నామో లేకపోతే తెలంగాణ అన్నామో ఇలా 2 పదాలు పట్టుకుని ఎట్లయితే ఆ రోజున హడావిడి చేసాము, ఇప్పుడు కూడా ఒక పదం బేస్డ్ మీద ఉద్యమాలు చేస్తున్నాం మనం. బట్ ప్రాక్టికల్గా ఏం కావాలో అడగాలంటే ఎవరికాళ్ళకి ఎదురోళ్ళు మాకు మా ఓట్లు చెడగొడతారేమో అని భయం. అంతకు మించి ప్రజలకి మాత్రం అందరూ కలిసి చేస్తున్నటువంటి మోసం కాదంటరా సాయి గారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఇంతకు ముందే చెప్పారు, మీరు ప్రత్యేక హోదా కనుక ఇవ్వలేకపోతే, ఇవ్వలేకపోవడానికి గల కారణాలు చెప్పారు, వాళ్ళు చెప్పేశారు ఆ కారణాలు కూడా, వాళ్ళు చెప్పారు. మీరు ఎక్కడ నమ్ముతున్నారు? ఒకసారి ఫినిష్ చేయనివ్వండి. ఎందుకంటే ఎక్కడ నమ్ముతున్నారు అంటున్నాను, అనేది కారణాలు చెప్పడం కాదు. ఇప్పుడు కూడా ప్రతినిధి గారు ప్రత్యేక హోదా కావాలంటున్నారు, ఈ డిబేట్ లో కూడా ప్రత్యేక హోదా కావాలనే చెప్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా వైసీపీ చెప్పడం కాదు, ఆ మాట అనే దాని మీద మాట్లాడారు కరెక్ట్ కాదు కదా. నేను అనేది అదే, అందరూ రాజకీయాల చూస్తున్నారు, సాధించాలనుకుంటున్నారు నినాదం మీద ఓట్లు అంటే ఉద్యమం కోసం ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు ప్రత్యేక హోదా గురించి కూడా ఉద్యమాలు జరిగితే ఆ విధమైన ప్రాణాలు ఎందుకు తీయాలి? ఇక్కడ చచ్చిపోయిన కుటుంబాలు అందరూ అనాథలుగా ఉన్నారు, పరిపాలన ఇంకొకటి తీసుకున్న రాజకీయ నాయకులు. రేపు పొద్దున మీరందరూ రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ చేసేది కూడా అదే, ఎవరి ప్రాణాల్లో పెట్టుబడిగా పెట్టి మీరు సీట్లలోకి ఎక్కడ తప్పించి ఎవరికి సరిగ్గా ఏం కావాలో అడగడం చేత కాక, నిజాలేంటో తెలుసుకోవడం చేత కాక, రాజకీయ పార్టీల ప్రజలకి బాధ్యతగా చెప్పడం చేత కాక, అబద్ధాల ప్రచారంతో జనాల్ని మోసం చేయడం, అంతకుమించి ప్రాక్టికాలిటీ కాదు. జరుగుతున్నది అదే ఈ రోజు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, సార్ ఒక విషయం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ భవన్కి వెళ్ళి ఆయన చెప్పారు పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కానీ అది పూర్తయితే ఉపయోగపడే 2004 ప్రకారం దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం భరించదు, ముఖ్యమంత్రి మాట్లాడింది విన్నారా మీరు? అసలు అవగాహన లేకుండా మాట్లాడకండి, అప్గ్రేడ్ కండి. మీరు చెప్పండి, ఈ రోజు 2004 తెలుసా మీకు? రన్నింగ్ కామెంటరీ వద్దు సోదరు, రన్నింగ్ కామెంటరీ వద్దు. 100 కంటే కూడా చాలా చోట్ల మీకు ఓట్లు రాలేదు, తక్కువ వచ్చాయి. నేను చెప్పేది, నేను ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో చూసారా? ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు మీకు అవగాహన ఉందా? అవగాహన లేకుండా మాట్లాడతారు మీరు? అవగాహన తీసుకుని మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారని చెప్తున్నారు మీరు? కేంద్రందే బాధ్యత, సో కేంద్రమే కట్టాలనేది. అసలు పోలవరం కట్టాల్సింది ఎవరో తెలుసా మీకు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మీరు భజన చేశారు అక్కడ.
చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే పక్కన భజన చేశారు, కట్టకుండా మొత్తం నిధులన్నీ దోచేసి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అయి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ ఇచ్చారు శ్వేతపత్రం? గోదావరి గోదావరిలో ఇచ్చారా శ్వేతపత్రం? జ్యోతికుమార్ గారు ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే కేంద్రం అసలు కట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెట్టారు, ఎంత అయితే సాధ్యమవుతుంది, ఇంకేం జరగాలన్నటువంటి దాని మీద లెక్కలు తెలుసుకుంటామని చెప్పారు. దాని తర్వాత ఫైనల్ యాక్టివిటీ ఏంటనేది చెప్తామన్నారు. అందులో పోలవరాన్ని మేము వదిలేస్తున్నామని చెప్పలేదు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి కడతారని చెప్పలేదు. దాంట్లో మనం ఏ విధంగా అన్వయించుకుంటే ఆ విధంగా అన్వయించుకోవచ్చు. అది దానికి సంబంధించినటువంటి వేరే చర్చ దగ్గరికి వెళ్దాం. ఆ రోజునే జ్యోతికుమార్ గారు అబద్ధాలు చెప్పి లేదండి మేము ఇదిగో మేమే కట్టేశాం 70% అని చెప్పడం కంటే కూడా ఇదిగో ఇది అని చెప్పడంలో తప్పైతే ఏం లేదు కదా. వేరే అంశాన్ని అక్కడితో కట్ చేద్దాం. ఇది ఓవరాల్గా ప్రధానమంత్రి టూర్కి